అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నవంబర్ నెల 29వ తారీఖు 2019 శుక్రవారం, శ్రీ వికారి నామ సంవత్సరం, మార్గశీర్షమాసం. మార్గశీర్షమాసం అంటేనే అమ్మవారికి అయ్యవారైనటువంటి శ్రీమన్నారాయణుడికి కలియుగంలో కలం వెంకటనాయక, ఈ కలియుగంలో కలి ప్రభావమే ఉంటుంది, ఈ కలియుగంలో విష్ణుమూర్తి వెంకటేశ్వరుడిగా అవతరించి శంకు చక్రములతో అభయహస్తములతో తిరుమల క్షేత్రమున వేంచేసి ఉన్నాడు కదండి. మరి తిరుమలకు అతి సమీపంలో, తిరుపతి సమీపంలో తిరుచానూరు అలివేలు మంగమ్మ అమ్మవారి యొక్క గరుడ సేవ ఈరోజు. చందోమయేన గరుడేన సముహ్యమానః, చందోమయేన గరుడేన సముహ్యమానః. ఆనందంగా గరుడు అమ్మవారిని మోస్తూ ఉంటాడట. గరుత్మంతుని యొక్క దర్శనం, అమ్మవారిని మోస్తున్నటువంటి గరుత్మంతుడిని గరుడ వాహనం మీద అమ్మవారిని మనం దర్శించుకున్నట్లయితే కాలసర్పదోషం తొలగిపోతుంది, రాహుదోషము కేతుదోషము తొలగిపోతుంది. గరుత్మంతుణ్ణి చూస్తే ఆ సర్పములకు భయం. అటువంటి దివ్యమైనటువంటిది అమ్మవారి దర్శనం. గరుడ వాహనస్థం రమాం పద్మమాతరం దృష్ట్వా, గరుడ వాహనం మీద ఉండేటువంటి అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో, దేవీం లోకమాతరం, లోకాలన్నింటిలో అమ్మను దర్శించినట్లయితే లోకమాత ఆమె విశ్వానికి అంతటికీ కూడాను చల్లని ప్రశాంతతను, ఆయురారోగ్య భోగభాగ్యాలను కలిగించే అమ్మవారిని ఎవరైతే ఈరోజు దర్శిస్తారో, పునర్జన్మో న విద్యతే, వారికి ఇంకా జన్మెందుకండి వైకుంఠంలో ఉంటే, వైకుంఠలోక పదవిని పొందుతారు. ఆయురైశ్వర్యం సిరిం సంపదం అశ్నుతే, ఆయు ఐశ్వర్యం సిరి సంపదలను పొందుతారు. అమ్మవారే సంపద, దీపమే దేవత, దీపమే లక్ష్మి. ఆ యొక్క అమ్మవారు పద్మావతిగా అవతరించారు. ఆమె ఈరోజు అమ్మవారు గరుడ వాహనం మీద తిరుపతి తిరుచానూరు పద్మావతి మాడవీధులలో విహరిస్తూ ఉన్నారు. అంతటి విశేషం ఈరోజు ఉన్నది. మరి అందులో ఈరోజు శుక్రవారం కదండి. శుక్రవారం అంటే శుక్రగ్రహానికి ఆధిపత్యం. శుక్రాచార్యుల వారు రాక్షస రాజు, ఆయన వీర్యకారకుడు, సంతానకారకుడు, భోగకారకుడు, వివాహకారకుడు, శారీరక సౌఖ్యానికి కారణమైనటువంటి వాడు శుక్రుడు. తెల్ల పువ్వులతో అమ్మవారిని ఇంటిలోనే ఆరాధించుకున్నట్లయినా ఆ శుక్రునికి ప్రీతి కలుగుతుంది. ఆ శుక్రాచార్యుల వారికి దేవయాని అనేటువంటి ఒక అమ్మాయి ఉన్నది, ఆమెంటే ఆయనకు ఎంతో ప్రీతి. అందుకని ఈరోజు శుక్రగ్రహం మనకు అనుకూలించాలి అంటే బాలబాలికలకు స్వీట్ మిఠాయిని దానం చేయడం వలన వారు సంతోషపడినట్లయితే అక్కడ శుక్రుడు సంతోషిస్తాడు. మీరు గవర్నమెంట్ జాబ్ గురించి ప్రయత్నాలు చేస్తున్నారా, సక్సెస్ కాలేకపోతున్నారా, అయితే బెల్లంతో కానీ పంచదారతో కానీ పరమాన్నం పాయసం వండి సగ్గుబియ్యం కలిపి అమ్మవారికి నివేదన చేసి వృద్ధులకు, బ్రాహ్మణులకు, అనాథ బాలబాలికలకు ఈ విధంగా తీయటి భోజనాన్ని, పరమాన్నాన్ని గనక దానం చేసినట్లయితే ఆ శుక్రుడు మరింత సంతోషిస్తాడు. యత్కటాక్ష సముపాసన విధి, ఆ శుక్రుడు కటాక్షిస్తాడు. సేవకస్య సకల అర్ధ సంపద, ఎవరైతే ఈ సేవలోకి ఉంటారో వారికి సకల అర్ధ సంపద, అర్ధం అంటే ధనప్రాప్తి కలుగుతుంది. సంతనోతి వచనాంగమానసై, వారికి అద్భుతమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి.
త్వాం మురారీ హృదయేశ్వరీం భజే అని శంకరాచార్యుల వారు ఎలుగెత్తి కీర్తించారు అమ్మవారిని. మనం కూడా అలాగే కీర్తిస్తే ఆ శుక్రుడు, ఆ యొక్క గ్రహం మన మీద ప్రభావితమవుతుంది. ఇంకా ఆ శుక్రాచార్యుల వారికి ఒక్క నేత్రమే ఉంటుంది. మీ ఇంటిలో ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నా, మీకు తెలిసిన వారికి ఎవరైనా కళ్ళజోడు కావాలన్నా, వారి నుండి ఏమాత్రం ధనం ఆశించకుండా కళ్ళజోడు దానం చేయండి. ఎవరైనా అంధులు కనపడితే చిల్లర లెక్కబెట్టి 108 నవగ్రహాలు కూడాను శాంతిస్తాయి. 108 రూపాయి బిళ్ళలను అంధులకు ఈరోజు దానం ఆచరించినట్లయితే శుక్రగ్రహం అనుకూలిస్తుంది. 108 రూపాయి బిళ్ళలు అంధులకు మీరు దానంగా ఇచ్చి ఉద్యోగ ప్రయత్నాన్ని చేయండి. మీరు కోరిన దానికంటే ఉన్నతమైనటువంటి అద్భుతమైన ఉద్యోగ యోగం ప్రాప్తిస్తుంది. వారిని మనం నిందించకూడదు, వృద్ధులైనటువంటి వారిని. సుభాషితం చెబుతుంది, హీనాంగములు కలిగినటువంటి వారిని, అవిటి వారిని, పెద్ద బొజ్జ కలిగినటువంటి వారిని అవహేళన చేయకూడదు అని సుభాషితాలలో కూడా మనం చెప్పుకుంటాం. అలాగా ఈ శుక్రగ్రహం అనుకూలించాలి అంటే ఎన్ని జన్మలు ఎత్తినా కూడాను నేత్ర దృష్టి మనకు లభించాలంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం. మన దేహంలో కన్ను ఎంతో మరి గొప్పది, ప్రధానమైనటువంటిది. ఆ నేత్రానికి, దృష్టికి, వీర్యానికి, సంపదను, సంతానానికి, సుఖానికి, ఐశ్వర్యానికి కారకుడు శుక్రుడే. ఆ శుక్రుడు మనకు అనుకూలం ఉండాలి అంటే మన సంబంధీకులకు, వృద్ధులకు, మరి చలికాలం వచ్చింది కదండి, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయండి, దానంగా ఇవ్వండి. అనాథలైనటువంటి వారికి అన్నదానం చేయండి. అలాగా ఈ శుక్రగ్రహం మనకు అనుకూలతలు ఇవ్వాలంటే ఈ విధమైనటువంటి చిన్న చిన్న పరిష్కారాలు. మరి శక్తి ఉంటే డైమండ్ ధరించవచ్చు, 1 కోటి రూపాయలు అవుతుంది. మరి 1 కోటి రూపాయలు పెట్టి మిమ్మల్ని ఆ డైమండ్ ధరించమని మేమేమి సలహా ఇవ్వడం లేదు. శక్తి కొలదిగా పేదలకు, వృద్ధులకు అన్నదానం, వస్త్రదానం చేయడం వలన ఆ శుక్రగ్రహం మనకు అనుకూలిస్తుంది. అంతటి మహోన్నతమైనటువంటిది శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం సానుకూల పడినట్లయితే శ్వేతాంబరధర శ్వేతవపు, శ్వేతవర్ణంలో ఉంటాడు శుక్రుడు. కిరీటీ చతుర్భుజ దైత్యానాం గురు, రాక్షస రాజు ఆయనని చెప్పుకున్నాం. ప్రశాంత, మనకు ప్రశాంతమైనటువంటి జీవితం లభించాలన్నా తదా సిదండం చ కమండలం చ తదాక్ష సూత్రం వరదోస్తు మహ్యం. మనకు అన్ని రకాలైనటువంటి భోగభాగ్యాలను కలిగించాలంటే ఒక్క శుక్రగ్రహం అనుకూలించాలి. శుక్రగ్రహం శ్వేతవర్ణం, తెల్లగా ఉంటాడు. శ్వేతగంధం, శ్వేతపుష్పం, శ్వేతమాల్యామరధనం, కాంబోజ దేశాధిపతి, భార్గవశ గోత్రోద్భవ తులా వృషభ రాశ్యాధిపతి. తులా రాశివారికి, వృషభ రాశివారికి ఈయనే అధిపతి. సాధారణంగా గవర్నమెంట్ జాబులు ఎవరైనా సెటిల్ అయ్యారు అంటే వారు తులా రాశివారు ఉంటారు, వృషభ రాశివారు ఉంటారు. ఈ యొక్క శుక్రుడు వారిని అనుకూలిస్తూ ఉంటాడు. శుక్ర మహాదశ జరుగుతున్నటువంటి వారు కూడా ఇప్పుడు చెప్పినటువంటి నియమాలన్నీ క్రమం తప్పకుండా మీరు పాటించండి. స్వాతి నక్షత్ర జాత, స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు కూడా ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. మరి ఇంకా తెల్ల బొబ్బెరలు దానం చేయడం వలన వెంటనే ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది, వాహన యోగం సిద్ధిస్తుంది. ఎవరైనా కొత్త వాహనం కొన్నారనుకోండి, ఓ ఇతనికి వాహన యోగం, శుక్రుడు కటాక్షించాడు అంటాం. వాహనం కొనాలని ఉందా, ఈ నియమాలు పాటించండి. ఇప్పుడు చెప్పిన నియమాలన్నీ కూడాను పాటించి శక్తి కొలదిగా బ్రాహ్మణులకు, అర్హులైనటువంటి వారికి దానం చేయండి. అపాత్ర దానం చేయవద్దు. మీరు దానం చేసినటువంటిది వారికి ఉపయోగపడితేనే మీకు ఫలితం వస్తుంది. మీరు అన్నదానం చేశారు, వాడు తినకుండా పడేశాడంటే ఉపయోగం లేదు. వస్త్రదానం, ఇవన్నీ కూడా సానుకూలపరచుకోవచ్చు. ఈరోజు మహాలక్ష్మి పూజ చేయడం వలన, అమ్మవారిని దర్శించడం వలన మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. 20,000 సార్లు జపం చేసుకోవాలి. మీకు శక్తి ఉంటే మీరే జపం చేసుకోవచ్చు, శక్తి లేకపోతే మంచి సద్బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి ఆహ్వానించుకొని జపం చేయమని చెప్పవచ్చు. అలాగా ఆ శుక్రగ్రహం అనుకూలిస్తుంది. శుక్రగ్రహం చేసేటువంటి సమయంలో ఒక దర్భ చాప మీద కూర్చొని హిమకుంద మృణాలాభం,
శుచిగా స్నానం ఆచరించి మీకు మీరే, మీ జాతకానికి మీరే, మీ జీవితం వెలుగులో ఉన్నన్నా మీరే, మీ జీవితంలో అంధకారంలో ఉన్నదన్నా మీరే. కోకడి వేళ్లతోని చెట్టు నీరు పీల్చుకుంటే అది చిగురిస్తుంది, కొమ్మలు ఫలములు పుష్పములు నిండుగా ఉంటాయి. అది పీల్చుకోలేదనుకోండి, శక్తి లేదనుకోండి, ఎండిపోతుంది. అలాగే మీ జీవితానికి మీరే మార్గదర్శకులని చెబుతుందే ఈ జ్యోతిష్యం. చక్కగా ఈ యొక్క శుక్రజపాన్ని చేయండి. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రభక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఇదండి ఈరోజు 12 రాసుల వారు ఆచరించవలసినటువంటి నియమాలు. ఈ నియమాలను ఆచరించండి. మేము కొన్ని మిశ్రమ ఫలితాలంటాం, వ్యతిరేక ఫలితాలంటాం, అవి కాదండి. రాసి ఈ యొక్క భవిష్యవాణి ప్రారంభంలో ఏ రోజు ఏ పనులు చేయాలో, ఏ నియమాలు ఆచరించాలో చెప్పేది చక్కగా వినండి. అందరూ కూడాను లోకా సమస్త సుఖినో భవంతు అని చెబుతుంది జ్యోతిష్యం. లోకమంతా సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, వానలు బాగా పడాలి, చెలయేర్లు జలాశయాలు తటాకములన్నీ నిండి పాడి పంటలతో అందరూ ఐశ్వర్యంగా ఉండాలి. పాడి పంటలకు నిలయంబున గ్రామం అని మనసులో భావించు. పంటలు బాగా పండాలి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకాలన్నీ క్షేమంగా ఉండాలి అని కోరుతుంది ఈ జ్యోతిష్యం. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, ఏ ఒక్కరూ కూడాను దుఃఖంలో ఉండకూడదు. వేద పండితులు, బ్రాహ్మణులు, గోవులు అందరూ కూడాను ఎవరైతే ఈ వేద వేదాంగాలు చదువుతున్నారో, జ్యోతిష్యాన్ని శ్రద్ధగా వింటున్నారో, ఈ యొక్క ఛానల్ ద్వారా చూసేటువంటి ప్రేక్షకులందరికీ కూడాను ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని మనమంతా కోరుకోవాలి. ఇదే జ్యోతిష్యం, ఇట్ ఈజ్ ఆస్ట్రాలజీ. మరిక ద్వాదశ రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు పనులన్నీ కూడాను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొద్దిపాటి వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు మరిన్ని లాభాలు ఉంటాయి. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు శుక్రవారం తెల్ల పుష్పాలతో, నంది వర్ధనములతో అమ్మవారిని అలంకరించడం వలన వ్యతిరేక ఫలితాలు సానుకూలమవుతాయి ఈ రాశి వారికి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కాస్త మందకొడిగా ఉంటుంది. ప్రయాణాలలో కొద్దిపాటి జాగ్రత్త ఎంతైనా అవసరం. ఆలోచనలన్నీ కూడాను సానుకూలమవుతాయి, కలిసి వస్తాయి. బాధ్యత పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఎంతైనా మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రజల యొక్క మన్నన లభిస్తుంది. ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన, అలాగే లక్ష్మీ పూజలో ఉండడం వలన, అమ్మవారి యొక్క సేవలో తరించడం వలన మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి నూతన వ్యవహారాలలో మంచి విజయప్రాప్తి ఉంటుంది. శుభవర్తమానం నడుస్తున్నది. ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. ప్రయాణాలన్నీ కలిసి వస్తాయి. వస్తు వాహన సువర్ణ భూషణ ప్రాప్తి ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యాపారాలు మీకు మరిన్ని లాభాలను తెచ్చిపెడతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ యొక్క మిథున రాశివారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాల వలన, కనకదార స్తోత్ర పారాయణం వలన, నమకం చపకం పారాయణం వలన, నమస్తే రుద్ర రుద్రాధ్యాయ, నమస్తే రుద్రమన్య ఉతోద ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాహం ఏ నమో సస్మింజరాయ శ్రీమతే అంటూ నమక రుద్ర చమకాన్ని నమకాన్ని చమకాన్ని పారాయణం చేస్తూ ఈశ్వరార్చన చేయండి. శివలింగానికి తేనెతో అభిషేకం చేయండి. ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్య ప్రాప్తి ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. పన్నులలో విజయవంతమైనటువంటి విధంగా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించగలుగుతారు. ఆలయాలు సందర్శిస్తారు.
బంధుమిత్రులతో కొద్దిపాటి విరోధం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వాక్కుని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉన్నది. మీకు ముక్కుసూటి తనం ఉంటుంది, కాబట్టి దానివలన కొద్ది విరోధ భావాలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని సానుకూలపరచుకోవాలంటే రాహుస్తోత్ర పారాయణం చేయండి, తెలుపు రంగు ధరించండి. తూర్పు దిశ ప్రయాణాలు కూలంగా ఉంటాయి. అర్ధగాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం సింహిగా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు, బాకీలు వసూలవుతాయి, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, దైవ కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి, చిన్ననాటి మిత్రుల కలయిక, విందు వినోదాలలో పాల్గొంటారు. మీ ఆశయానికి తగిన విధంగా ఈరోజు భగవత్ కటాక్షం, గ్రహ కటాక్షం, నక్షత్ర అన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయి. అంచనాలు నిజం చేసుకోగలుగుతారు. ఈ యొక్క సింహరాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన మేలు ఫలితం ఉంటుంది. ఈరోజంతా కూడాను లక్ష్మీ స్తోత్ర పారాయణం, సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తర పారాయణం, అమ్మవారికి తెల్ల పుష్పాలతో అలంకరించుకోవడం వలన, నారికేళ ఫల సమర్పణ వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యరాశి. కన్యారాశి వారికి ఈరోజు వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి ఫలితాలుంటాయి. ఊహించినటువంటి ధన వ్యయం, ఖర్చు అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఈరోజు కలిసి వస్తాయి, మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాయి. నిరుద్యోగులైనటువంటి వారు ఈరోజు ప్రయత్నం చేసినట్లయితే మంచి ఉద్యోగంలో సానుకూలంగా పొందగలుగుతారు. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన మేలు ఫలితం ఉంటుంది. కనకదార స్తోత్ర పారాయణం మేలు ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు పరిచయాలు పెరుగుతాయి, సంఘంలో గౌరవం ఉంటుంది, ఆస్తి లాభాలు ఉంటాయి, వస్తు వాహన భూషణ ప్రాప్తి ఉంటుంది, వ్యాపారులకు ఉద్యోగులకు మరింత లాభాలుంటాయి. ఈ తులారాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాల వలన, అలాగే శుక్ర జపం చేయడం వలన మేలు ఫలితం ఉంటుంది. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు పనులన్నీ సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు ఉంటాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. బంధువర్గాల యొక్క సహాయ సహకారం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో కలుసుకొని వారి యొక్క సహాయ సహకారాలు పొందగలుగుతారు. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. వృశ్చిక రాశి వారికి మంచి యోగవంతమైన కాలం ఈరోజు ఉన్నది. ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, పడమరదశి ప్రయాణాల వలన, దత్తాత్రేయ స్వామి నామస్మరణ చేయడం వలన, పూజల వలన మేలు ఫలితం ఉంటుంది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. ఆలోచనలకు తగినటువంటి విధంగా మరి మీరు కార్యరూపాన్ని దాల్చగలుగుతారు. ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. అనారోగ్య సమస్యలు సమసిపోతాయి. వ్యాపారులకు ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ ధనురాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణం చేయడం వలన, అంగారక స్తోత్ర పారాయణం వలన మేలు ఫలితం ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యవహారాలన్నీ కూడాను సానుకూలమవుతాయి. ప్రయాణాలు అనేటువంటివి కొద్దిగా రద్దు చేసుకోవడం ఎంతైనా అవసరం. రిజర్వేషన్ ఉంటేనే మీరు వెళ్ళాలి. ఆనందంగా మీరు మరి ప్రయాణం కొనసాగించాలి అంటే రద్దీగా ఉండేటువంటి వాహనాలలో వెళ్ళడం వలన కొద్దిపాటి సమస్యలు, వస్తు వాహన నష్టం, ధన నష్టం ఇలాంటివి సూచిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో ఎంతైనా జాగ్రత్త అవసరం. మరి ఈరోజు దైవ దర్శనాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపారులకు ఉద్యోగులకు తృప్తికరంగా ఉంటుంది. ఈ మకర రాశి వారు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన మేలు ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొత్త పనులు చేపట్టడానికి అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సహాయ సహకారం ఉంటుంది. అందరితో కలిసి ఉత్సాహంగా మరి సమావేశాలలో, సభలలో పాల్గొనగలుగుతారు. ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. ధనలాభం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మీకున్నటువంటి వాక్ పటిమతో అందరినీ ఆకర్షించగలుగుతారు. ఈ యొక్క కుంభరాశి వారు వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు ఎంతైనా శ్రేయస్కరం. ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన మేలు ఫలితం ఉంటుంది. నవగ్రహ ప్రదక్షిణ మేలు ఫలితాలను కలిగిస్తుంది. నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. సభలు సమావేశాలలో పాల్గొంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మరి మీకంటే పై అధికారుల యొక్క గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. ముఖ్య నిర్ణయాలలో మీకే విజయం ఉంటుంది. వ్యవహారాలలో విజయం ఉంటుంది. వ్యాపారులకు ఉద్యోగులకు మరింత లాభదాయకంగా ఉంటుంది.
ఈ గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగి ఊరట చెందుతారు. ఈ మీనరాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన, అలాగే లక్ష్మీ సహస్రనామ పారాయణం వలన, లేదా లలిత సహస్రనామ పారాయణం వలన, లేదా అమ్మవారి యొక్క కనకదారాస్తవం పారాయణం చేయడం వలన మరింత లాభాలుంటాయి. అంగం హరే పులకభూషణమాశ్రయం అంటూ ధ్యానం చేయండి, మరిన్ని మేలైన ఫలితాలు ఉంటాయి. వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కారిణి తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శుభోదయం.